పులుసులు మనం ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. సొరకాయ పులుసు, గుమ్మడికాయ పులుసు, నీకేం తెలుసు వంకాయ పులుసు, బెండకాయ పులుసు, ఇలా రకరకాలు. చాలామంది వారానికి 3 రోజులైనా పులుసు చేసుకుంటారు. పులుసుల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే దాంట్లో 6 రుచులు, అన్ని రుచులు ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా పులుసు చేసుకోండి, అద్భుతమైన రుచి ఉంటుంది. మనం ఒక్కసారి పులుసు ఇలా చేస్తే ఇక అన్నంతో పాటు ఇలా నంచుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది. ముఖ్యంగా ఆకలిగా ఉన్నప్పుడు పులుసు కూరలు చాలా టేస్టీగా ఉంటాయి. సో మరి మనం కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు నూనెలో చిటపట్లాడాలి. ఇందులో మనకి పులుసుల్లో మంచి సువాసన ఇచ్చేది ఏంటి? కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిరపకాయలు, ఆవాలు, ఇంగువ, వెల్లుల్లి. సాధారణంగా వెల్లుల్లి కానీ ఇంగువ కానీ ఏదో ఒకటి వేస్తూ ఉంటాం, కానీ ఇందులో అయితే నేను 2 వేస్తాను. ఇందులో ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం జీలకర్ర, ఇందులో కరివేపాకు, దీంట్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఉల్లిపాయలు కూడా కొంచెం పెద్దగా కట్ చేసుకోండి. ఎందుకంటే మన ముక్కలు పెద్ద పెద్దగా ఉంటాయి, ఇందులో ఉల్లిపాయలు కూడా తాకుతూ ఉంటే చాలా బాగుంటుంది. మరీ ఎక్కువ కుక్ చేయక్కర్లేదు, లైట్గా సాటే చేయండి. ఇందులో ఉప్పు, పసుపు. మరి ఎప్పుడు మెంతులు వేస్తుంటాను పులుసుల్లో, కానీ ఈరోజు మెంతులు దంచి కొంచెం పొడిలా వేద్దాం. ఇందులో మనం అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ. మరీ చిన్న ముక్కలు కట్ చేయకండి, పులుసులో మనం మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకోండి. వీటిని సాఫ్ట్గా కుక్ అవ్వాలి, అంటే ముక్క ఇలా కరిగిపోవాలి, అలా కుక్ చేసుకోవాలి. సో ఇందులో మనం నీళ్ళు, ఈ సొరకాయ ముక్కలు చక్కగా మునిగిపోయే అన్ని నీళ్లు పోసుకోండి, మూత పెట్టేసేయండి. ఈ ముక్కల్ని మనం 75% వరకు ఉడికించేసుకోవాలి. సాఫ్ట్గా ఉంటేనే ఆ పులుసులో మజా. ఇలా తీసినప్పుడు ముక్క గట్టిగా తగ్గకూడదు, మనం తీసి అన్నంతో తింటుంటే నోట్లో పెట్టుకోగానే కరిగిపోవాలి. ఆ నీళ్ళన్నీ కూడా తగ్గాయి, మన సొరకాయ ముక్కలు కూడా సాఫ్ట్గా అయ్యాయి. ఇప్పుడు మనకి ఆ కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం ఇందులో ఒక టమాటో, మీరు కావాలంటే ముక్కలుగా వేసుకోవచ్చు లేదంటే పేస్ట్లా వేసుకోవచ్చు, చింతపండు, పులుసు. ఇందులో కారప్పొడి, మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోండి, కొంచెం ధనియాల పొడి, మెంతులు. మెంతులు నేను స్టార్టింగ్లో వేయలేదు, మనం అలా కూడా వేసుకోవచ్చు, కానీ మెంతుల్ని మీరు కనుక పొడి చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మెంతులు, అలాగే ఇందులో కావాల్సిన నీళ్లు కూడా పోసుకోండి, కొంచెం బెల్లం. అయితే మనం ఎటువంటి పులుసులు చేసుకున్నా ముఖ్యంగా కూరగాయలతో దాంట్లో కొంచెం అంత బెల్లం మీకు మంచి టేస్ట్ని తీసుకొస్తుంది. చెప్పాను కదా 6 రుచులు ఇందులో ఉంటాయి. ఇప్పుడు దీన్ని స్లోగా ఉడకనివ్వండి. దీన్ని మనం చక్కగా అయిన తర్వాత కొంతమంది చారులా చేసుకుంటారు, కొంతమంది కొంచెం చిక్కగా చేసుకుంటారు, మీకు కావాల్సిన విధంగా చేసుకోండి. అంతా అయిన తర్వాత ఉప్పు లాస్ట్లో వేసుకోండి. టేస్ట్ కరెక్ట్గా ఉన్న తర్వాత కొత్తిమీర వేయండి. ఆ కొత్తిమీర వేయగానే మంచి సువాసన వచ్చేస్తుంది. సొరకాయ పులుసు చాలా ఈజీ. సొరకాయతో మనం ఎన్నో కూరలు చేసుకోవచ్చు, ముందు ముందు చేసుకుందాం. కానీ తప్పకుండా ఈ వారం సొరకాయ తెచ్చుకొని తప్పకుండా ట్రై చేయండి. చూడండి, సొరకాయ ముక్కలు కూడా బ్రహ్మాండంగా సాఫ్ట్గా అయ్యాయి. అయితే ఇందులో పచ్చిమిరపకాయలు మీరు కావాలంటే ముందే వేసుకుంటే పెద్ద ముక్కలు వేసుకోండి, లేదంటే లైట్గా చాప్ చేసి వేసుకున్నా లాస్ట్లో మంచి టేస్ట్ అందజేస్తుంది. ఇందులో అన్నిటికంటే ముఖ్యమైనది కొత్తిమీర. ఇందులో కొత్తిమీర వేయండి. ఇది ఉడుకుతున్న కొద్దీ కొంచెం చిక్కదనం వస్తుంది, మీకు కావలసిన చిక్కదనం తీసుకొచ్చేయండి. నాకు ఈ మాత్రం అయితే అన్నంలో తినడానికి చాలా పర్ఫెక్ట్. చూడండి సూపర్, మన సొరకాయ పులుసు. ఇలా వంకాయ పులుసు, వంకాయ పులుసులో కొన్ని పొళ్ళు వేసి చేసుకుందాం. చామ దుంపల పులుసు, దాంట్లో గసగసాలు, కొబ్బరి వేసుకుంటే సూపర్గా ఉంటుంది. సో ఈరోజైతే ఈ సొరకాయ పులుసుని ఇంకొక 4 నిమిషాలు మగ్గిన తర్వాత వేడివేడిగా అన్నంతో వడ్డించుకుంటే సూపర్. పులుసు పులుసు. ఇలా కూరగాయలు ఎంత ఎక్కువగా తింటే అంత మంచిది. ఈ సొరకాయలు ఇలాంటివి మనకి చాలా ఈజీగా ఉంటుంది తినడానికి. అందులో ఇలా పులుసు రూపంలో చేసుకుంటే ఆ కూరగాయలకి అద్భుతమైన రుచి కూడా వచ్చేస్తుంది. చూడండి చాలా సాఫ్ట్గా కుక్ అయినాయి, పర్ఫెక్ట్. నిజానికి ఈ పులుసులోనే అద్భుతమైన రుచి,
ఈ ముక్కలు మనకి మంచి బోనస్. అయితే ఒక్కొక్క కూరగాయతో ఈ పులుసు రుచి మారిపోతుంది. తప్పకుండా వారానికి ఒక్కసారైనా ఒక రకమైన పులుసు తినండి. ఎందుకంటే పులుసు ఉంది అంటే ఇంకేది అక్కర్లేదు. నాకు మంచి చిక్కటి పులుసులు చేసుకొని ముఖ్యంగా పెరుగన్నంతో వాటితో పాటు కూడా అంచుకు తినడం చాలా చాలా ఇష్టం. చాలా చాలా వేడిగా కానీ ఎంతో టేస్టీ ఇది. వేడిగా ఉన్నా అద్భుతం, అమోఘం. చేసుకోండి, తినండి. చాలా టేస్టీగా ఉంటే డింగ్ చిక్ డింగ్ చిక్ అనండి ప్రతి బైట్. ఆహా, సోరకాయ ముక్కలు ఏరుకొని తినాల్సిందే, అంత రుచి. సూపర్.